వెండి తొడుగులు తొడిగినటువంటి యొక్క పుట్టేలు తలను ఇక్కడ ప్రత్యేక ఆకారం 1000 పౌండ్లకు కొని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు బహుకరించాడు. ఇది కళ్యాణ చాళుక్య డైనాసిటీ వంశానికి సంబంధించినటువంటిది. జగదేక మల్ల జయసింహ 2 అనే రాజు వేయించినటువంటి యొక్క శాసనము ఇది. కన్నడ భాషలో ఉంది మొత్తాన్ని. తెలంగాణ రాష్ట్ర సంగ్రహాలయం లేదా హైదరాబాద్ మ్యూజియం. పురాతత్వవేత్త హెన్రీ కోసెస్ 19వ శతాబ్ద ప్రారంభంలో దీని స్థలం గురించి అన్వేషించారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్చే 1940లో ఇది ప్రారంభించబడింది. తవ్వకాలలో బయటపడినటువంటి పురాతత్వ వస్తువులను ఇక్కడ భద్రపరిచారు. 1952లో ఈ పురాతత్వ వస్తువులన్నిటినీ ఈ మ్యూజియంలోకి మార్చారు. ఈ మ్యూజియం భారత పురాతత్వ సర్వే విభాగంచే నిర్వహించబడుతుంది. ఇప్పుడు మనం ఈ చూస్తున్నటువంటి ఒక చిన్న చిన్న మట్టి బొమ్మలు పాత్రలు మనకు ఆ రోజుల్లో పురాతత్వ శాస్త్రవేత్తలకు త్రవ్వకాలలో లభించినవే. ఏలేశ్వరం ప్రాంతంలో ఈ యొక్క పాత్రలు ఈ యొక్క వస్తువులు ఆ రోజు పురాతత్వ శాస్త్రవేత్తలకు లభించినవి. చిన్నపిల్లనెత్తుకున్నటువంటి ఒక తల్లి విగ్రహం మనకిక్కడ కనబడుతుంది. నేడు ఈ యొక్క ఏలేశ్వరం నాగార్జునకొండ నాగార్జున సాగర్ డ్యాంలో నీట మునిగిపోయింది. ఆ యొక్క ఆనవాళ్ళు కూడా మనకు నేడు కనిపించట్లేవు. నాడు తవ్వకాల్లో జరిపినటువంటి తెలంగాణ ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ పురాతత్వ శాస్త్రవేత్తలకు తవ్వకాలలో బయలుపడినటువంటి ఈ యొక్క వస్తువులు తెలంగాణ చరిత్ర సాంస్కృతికి నిదర్శనం. ఆనాటు బుద్ధిజం జైనిజం మన యొక్క తెలంగాణలో ప్రజలిల్లిందని నిరూపించడానికే ఈ యొక్క ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ బుద్ధిని తల మరియు ఇంకా కొన్ని వస్తువులు కూడా మనకు ఇక్కడ కనబడుతున్నాయి. జైన తీర్థంకుల యొక్క విగ్రహాలు వారి యొక్క శిలా శాసనాలు మనకు ముందు ముందు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క మట్టి పాత్రలు నేడు భద్రంగా తెలంగాణ చారిత్ర సాంస్కృతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆనాటి స్త్రీల అలంకారాలు ఆనాటి ప్రజల జీవన పరిస్థితులు చరిత్ర సాంస్కృతికి మనం ఈ యొక్క విగ్రహాల ద్వారా తెలుసుకోవచ్చు. నేడు ఈ మ్యూజియం యొక్క నిర్వహణ భారత పురాతత్వ సర్వే విభాగంచే నిర్వహించబడుతున్నది. 1930 సంవత్సరంలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మొదట తన కూతురి బొమ్మల కోసం ఈ యొక్క భవనాన్ని నిర్మించాడు. తర్వాత ఏదో పుకార్లు నమ్మకాల వల్ల మూఢనమ్మకాల కారణంగా మ్యూజియంగా మార్చేశాడు. అప్పటి నుంచి ఇందులో పురాతత్వ శాస్త్రవేత్తలకు ఏ వస్తువు దొరికినా ఇక్కడ భద్రపరచడం జరుగుతూ వస్తున్నది. ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి యొక్క ఆభరణాలు నాటి తెలంగాణ సమాజానికి ప్రతీకగా నిదర్శనంగా మనకు కనబడుతున్నాయి. నేటి తెలంగాణ సమాజంలో పల్లెల్లో కూడా ఇటువంటి ఆభరణాలు కొందరి యొక్క స్త్రీలలో మనం చూస్తూ ఉంటాము. నేడు నేటి సమాజంలో కూడా పల్లె వాతావరణంలో ఈ యొక్క ఆభరణాల వాడకం అనేది మనకు కనబడుతుంటుంది. ఏనుగు దంతాలతో చేసినటువంటి యొక్క కత్తి పిడులు మరి యొక్క వస్తువులు ఇక్కడ మనకు చూడడానికి కనబడుతున్నాయి. ఇక్కడ మరొక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి వస్తువు ఈ యొక్క పొట్టేలు తల. వెండి తొడుగులు తొడిగినటువంటి యొక్క పొట్టేలు తలను ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా మనం చూడవచ్చు. మీరు చూస్తున్నటువంటి యొక్క చెక్కలపై చెక్కినటువంటి శిల్పకళ వైభవం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదని చెప్తారు.
వారి కాలం నాటికి సంబంధించినటు యొక్క 20 అడుగుల 3 అంతస్తులు కలిగినటు యొక్క రథము ఈ యొక్క మ్యూజియం వెనుకలో మనకు కనబడుతుంది. ఆ మ్యూజియం నుంచి తీసినవే ఈ యొక్క కొన్ని చిత్రకళలు మనకు ఇక్కడ ప్రదర్శించారు. మొత్తం చెక్కపై చెక్కిన యొక్క శిల్పకళ నైపుణ్యత మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది పవిత్రమైన గోడ అంటారు, ది హోలీ వాల్. సిరమిక్ పెయింటింగ్స్తో ఖురాన్ స్తుతులను వ్రాసినటువంటి గోడ. ఇక్కడ ఇత్తడితో చేసినటువంటి కొన్ని వస్తువులు మనకు ఇక్కడ కనబడుతున్నాయి. ఆనాటి తవ్వకాలలో బయటపడినటువంటి కొన్ని వస్తువులలోనిటి ఇవి కూడా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక గుడి గంటలు, ఆనాటి తవ్వకాలలో బయలుపడినటువంటి గుడి గంటలు ఇనుము కంచు ఇత్తడితో మనకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క వస్త్రాలు ఆనాటి ప్రభువుల, ఆనాటి యొక్క రాజుల యొక్క వస్త్రాలు. ఇవి మామూలు వస్త్రాలు కాదు, ఇందులో వెండి బంగారంతో వేసినటువంటి యొక్క తారాలతో అల్లినటువంటి అల్లికలు మనకు ఈ యొక్క వస్త్రాలలో మనకు కనిపిస్తుంటాయి. మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక ఆ దారాలు, వెండి బంగారు దారాలు మనకు కనిపిస్తాయి. ఈ పాత్రలు అనేటివి చాలా ప్రత్యేకత కలిగినటువంటి యొక్క పాత్రలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ యొక్క పింగాణి సిరమిక్ పాత్రలు ఆనాటి రాజుల యొక్క కాలంలో, నిజాంల కాలంలో వాడినటువంటి యొక్క పాత్రల ప్రత్యేకత ఏమిటనగా, ఏదైనా విషపు ఆహారం కలిగినటువంటి భోజనం ఈ పాత్రలలో పెట్టడం వల్ల ఆ యొక్క పాత్రల రంగు మారిపోయేది. అప్పుడు ఆ యొక్క రాజులు ఆ భోజనాన్ని తినకుండా వారి యొక్క ప్రాణాలను కాపాడుకునేవారట. అందుకే చాలా విలువైన టీ యొక్క పాత్రలను వారు ఎంతో డబ్బు వెచ్చించి విదేశాల నుండి, జపాన్, చైనా తదితర దేశాల నుంచి తీసుకొచ్చారు. ఈ యొక్క పాత్రలు తయారు చేయడానికి ప్రత్యేకమైన కెమికల్ సిరమిక్ కలిసినటువంటి యొక్క మిశ్రమంతో తయారు చేసేవారని చెప్తారు. ఆనాటి చైనా ప్రజలు నిజాం నవాబులకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. ఇందులో విషం కలిగినటువంటి ఏ ఆహారంని ఉంచినా కూడా క్షణాల్లో ఆ పాత్ర యొక్క రంగు మారిపోయేటటువంటి టెక్నిక్ అనేది ఆ రోజుల్లో ఉంది. ఈ ప్రదర్శనశాలలో మీరు చూస్తున్న ఈ మమ్మీ క్రీస్తు శకం 2500 సంవత్సరాల నాటి ఈజిప్టు దేశపు 6వ ఫారో యొక్క 16-18 సంవత్సరాల వయసు గల కుమార్తెదని భావిస్తున్నారు. మన దేశపు మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్న 6 మమ్మీలలో ఇది ఒకటి. 1920 ప్రాంతంలో 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అల్లుడైన సర్ నవాజ్ జంగ్ ఈ మమ్మీని 1000 పౌండ్లకు కొని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు బహుకరించాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1930లో ప్రారంభించిన హైదరాబాద్ మ్యూజియానికి ఈ మమ్మీని అప్పగించాడు. ఈ యొక్క ఈజిప్టు మమ్మీలు ఎన్నో వేల సంవత్సరాల నుండి చెడిపోకుండా, కుళ్ళిపోకుండా ఎందుకు ఇలా ఉండగలుగుతున్నాయో ఇక్కడ మనకు గోడలపైన వాళ్ళు వివరించడం జరిగింది. వారి యొక్క ప్రక్రియ, చనిపోయిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క మమ్మీలను చేస్తారో మనకు ఇక్కడ వివరించడం జరిగింది. చనిపోయిన యొక్క వ్యక్తి శవాన్ని వాళ్ళు ఆ యొక్క వ్యక్తి యొక్క ఎడమ వైపు నుంచి కోసి ఆ యొక్క శరీర భాగాలను, మొత్తం గుండెను మాత్రమే ఉంచి మిగతా కాలేయము, మెదడు, అన్ని భాగాలను బయటకు తీసేసి ఆ యొక్క కుండలో భద్రపరిచేవారు. కుండలో ఎందుకు భద్రపరిచేవారు అంటే బయటపడేయకుండా మళ్ళీ అవి ప్రాణాలు వచ్చేసి వాటి శరీరంతో కలిసిపోతాయని. ఈ చిఫ్టియన్లు పునర్జన్మను నమ్మేవారు ఎక్కువ. చనిపోయిన వారు మళ్ళీ బతుకు వస్తారని, అదే శరీరాలతోని వస్తారని వారి యొక్క నమ్మకం. అందుకే చనిపోయిన తర్వాత ఈ యొక్క మమ్మీ ప్రక్రియను ఏర్పాటు చేసి వారు వాడినటువంటి అత్యంత ప్రీతిపాత్రమైన వారి యొక్క వస్తువులను వారితో పాటు ఉంచి ఖననం చేసేవారు. ఈ యొక్క ప్రక్రియనంతా ఇక్కడ మనకు వివరించడం జరిగింది. అలా శరీరంలో నుంచి తీసేసిన శరీర భాగాలను మొత్తం తీసేసి ఆ యొక్క శరీరం ఒక డొల్లలాగా ఏర్పాటు చేసి అందులో ఉప్పుతో కలిసినటువంటి యొక్క చిన్న చిన్న బ్యాగులను నింపేసి అలా మమ్మీని చేసేవారు వాళ్ళు. ఈ యొక్క బ్రాంజ్ గ్యాలరీలో మనం యొక్క ఇత్తడి వస్తువులను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇవి మొత్తానికి వచ్చేసి మేజర్గా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వస్తు సేకరణ మనకి ఇక్కడ కనబడుతున్నది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కాబట్టి ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో బయలుపడినటువంటి తవ్వకాలలో దొరికినటువంటి ఈ యొక్క వస్తువులన్నిటినీ ఆంధ్ర వాళ్ళు తిరిగి ఇచ్చేయమని అడగడం మరియు ఈ యొక్క పంపకాలలో ఈ యొక్క వస్తువులు మనం
మరికొన్ని రోజుల తర్వాతను మరి యొక్క పంపకాల తర్వాత అవి వారికి వెళ్ళిపోతాయి, ఆంధ్ర ప్రాంతానికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మనకు యాక్ట్ బైఫర్కేషన్ యొక్క యాక్ట్ను అనుసరించి ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటి, యొక్క బ్రాంజ్ గ్యాలరీ యొక్క ఇత్తడి యొక్క వస్తువులను ఆనాటి విజయనగర సామ్రాజ్యపు వస్తువులుగా మనం చూడవచ్చు. ఆనాటి మత పరిస్థితులలో శైవం వైష్ణవంతో పాటు జైనం బౌద్ధిజం కూడా ఉంది. మనకు ఇక్కడ ఈ యొక్క జైన మత తీర్థంకరుల యొక్క విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క కంచి విగ్రహాలు జైన మత తీర్థంకరులు పార్శ్వనాథుడు, వృషభనాథుడు, అనిప్తినేది నాథుడు లాంటి యొక్క తీర్థంకరులను మనం ఇక్కడ చూడవచ్చు. కొలనుపాక నల్గొండ జిల్లాలో లభించినటువంటి ఇంటి యొక్క గుడి గంట బిగించడానికి పైన కడియం కుట్టడానికి లోపల నాలుక ఉండి గణపతి విష్ణు శివుడి బొమ్మలు అందంగా తీర్చిదిద్దినటువంటి యొక్క గుడి గంటను మనం ఇక్కడ చూస్తున్నాము. మేటుపల్లి ప్రకాశం జిల్లా 12వ శతాబ్దం 78-35 సంవత్సరాల్లో లభించినటువంటి ఒక నటరాజ విగ్రహాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. చోళుల కాలానికి చెందిన నటరాజ కాంస్య శిల్పంలో శివుడు సర్వోన్నత దేవునిగా నాట్య దేవతగా ఆనంద తాండవంలో ఉన్నట్టు చూపబడినాడు. సృష్టిని తెలియజేసే ఢమరుక ఒక చేతిలోనూ, సృష్టి వినాశన ప్రళయాన్ని సూచించే అగ్నిఖిలలను మరో చేతిలోనూ ధరించి నాశనాన్ని తుడిచిపెట్టడాన్ని ఆత్మ ప్రక్షాళనను సూచిస్తున్నాడు. ధరించిన మృత మకర కుండలు స్త్రీ పురుష తత్వాలను సూచిస్తున్నాయి. భయాన్ని పారదోలే భయముద్రను, ముక్తిని సూచించే ఎత్తిన కాలు అహంకారాన్ని పారదోడడానికి ప్రతీకగా అపస్మరుని అనగతొక్కుతున్న నటరాజ శిల్పం ప్రపంచతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. చుట్టూ అగ్నికిలలతోనున్న ప్రభా మండలం, మధ్యనున్న శివుడు తిరుగాడుతున్న విశ్వశక్తిని నియంత్రిస్తున్నట్లుగా చూపించడంలో శిల్పాకృతుడైనాడు. దక్షిణ భారతదేశ శిల్పకళ చరిత్రలో హైందవ దేవతలో ప్రధానమైన శివుని బొమ్మలు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయనటం అతిశయోక్తి కాదు. మన దేశంలో 2000 ఏళ్లుగా శివుడి యొక్క ప్రముఖ దైవంగా ఆరాధించబడుతున్నాడు. ఇక్కడ ఆనాటి తవ్వకాలలో బయటపడినటువంటి యొక్క విగ్రహాలు చాలానే కనిపిస్తాయి. దుర్గా, మహిషూసుర మర్దిని ఇలాంటి యొక్క విగ్రహాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ ఈ యొక్క రథం అనేది మీరు చూస్తున్నారా, ఇన్ని 100 సంవత్సరాల నుంచి ఇప్పటికి చెక్కు చెదరకుండా ఈ యొక్క చెక్క రథం మనకి ఇక్కడ కనబడుతున్నది. సుమారు 20 అడుగులు 3 అంతస్తులు కలిగినటువంటి యొక్క రథంలో ఎంతో వైభవంగా ఎన్నో దేవతామూర్తులను, విగ్రహాలను చెక్కినారు. ఈ యొక్క చక్రాలు మరి యొక్క రథము నేటికి చెక్కు చెదరకుండా ఉన్నటువంటిది. ఈ యొక్క రథానికి ఆనాటి యొక్క శిల్పకళ మరి యొక్క ఆ యొక్క టెక్నాలజీ అనేది మనకు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది చూస్తే. ఇట్లాగే ఇక్కడ చాలా మండపాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం కనిపిస్తున్న మండపం ఆ శ్రీకృష్ణ దేవరాయల కాలానికి చెందినటువంటి యొక్క మండపాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ యొక్క స్తంభాలు మండపానికి మరియు మండపం పైన లోపల కూడా యొక్క విగ్రహ కళ, ఆ యొక్క శిల్పకళని మనకు చూస్తే ఉంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చూస్తున్నారా, ఈ యొక్క విగ్రహం పైనటువంటి చెక్కినటువంటి ఒక అద్భుతమైన శిల్పకళ మనకు కనబడుతుంది. ఆనాటి యొక్క వృత్తి నైపుణ్యానికి నిదర్శనం లాంటి యొక్క మండపం ఇక్కడ మనకు కనబడుతున్నది. పైన చూసినటువంటి మీరు ఒక మండపం పైన ఈ యొక్క శిల్పకళ అద్భుతంగా చెక్కి ఉన్నారు. ఎంతో ఓపికతో కూడినటువంటి కళాత్మకమైనటువంటి ఈ యొక్క చిత్రకళ మనకు కనిపిస్తున్నది. నేటి ప్రజలకు, నేటి తరానికి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క చిత్రకళ వైభవాన్ని మనం చూడాలనుకుంటే ఇక్కడికి తప్పకుండా రావాల్సిందే. ఈ యొక్క సూక్ష్మ నైపుణ్యత అనేది చాలా తక్కువగా కనబడుతున్నది. ఇక్కడ పడేసి ఎక్కడెక్కడ పడేసినటువంటిగా కనబడుతున్న యొక్క విగ్రహాలు ఆనాటి తవ్వకాలలో బయలుపడినటువంటి విగ్రహాలే. ఎంతో విలువైనటువంటి యొక్క విగ్రహాలు, ఏకశిలతో చెక్కినటువంటి విగ్రహాలు, ఆనాటి యొక్క ధ్వజస్తంభాలను మనకు ఇక్కడ కంప్లీట్గా యొక్క పురావస్తు ప్రదేశానికి వెళ్ళినట్టు యొక్క ఫీలింగ్ మనం ఇక్కడ కనిపిస్తాం, ఇక్కడ మనం చూడగలుగుతాం. ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క ఆసన్నమైనటువంటి విగ్రహం, ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించినటువంటి కాకుండా ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్యం నాటి సంపద కూడా మనకు ఇక్కడ కనబడుతున్నది. వారి యొక్క సభా మండపాలను మనం ఇక్కడ చూడగలుగుతున్నాము.
ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురావస్తు తవ్వకాలలో బయలుపడినట్టు అన్ని విగ్రహాలను ఇక్కడ చేర్చడం జరిగింది. ఈ యొక్క హైదరాబాద్ ఆర్కియలాజికల్ మ్యూజియంలో నేడు వైఎస్ఆర్ మ్యూజియంగా ఇక్కడ పేరు కనబడుతున్నది, కానీ తెలంగాణ రాష్ట్రమైన తర్వాత దీన్ని హైదరాబాద్ మ్యూజియంగానే కొనసాగిస్తున్నారు. ఇక్కడ మనకు ఆనాటి తవ్వకాలలో బయలుపడేటువంటి కొన్ని శిలాశాసనాలు కనబడుతున్నాయి. బహమనీ, ఆదిల్షాయి, కుతుబ్షాయి, మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి యొక్క శిలాశాసనాలు మనకు ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో బయలుపడినటువంటి, ఇది ఆదిల్షా మొహమ్మద్ ఆదిల్షా యొక్క కాలానికి సంబంధించినటువంటి పర్షియా మరియు అరబీ యొక్క లాంగ్వేజ్లో ఈ యొక్క స్క్రిప్ట్ అనేది మనకు కనబడుతున్నది. ఆ తర్వాత ఇబ్రాహీం ఆదిల్షా టూకి సంబంధించినటువంటి యొక్క ఈ యొక్క శిలాశాసనం, ఆ యొక్క లిపి అనేది మనకు కనబడుతున్నది. బహమనీ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి లిపి ఇక్కడ చూడగలుగుతున్నాం మనం. కుతుబ్షాహి సామ్రాజ్యానికి సంబంధించిన లిపి కూడా ఇక్కడ చూడగలుగుతాం. అలాగే ఔరంగజేబ్, మొఘల్ సామ్రాజ్యం యొక్క చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ యొక్క శిలాశాసనాన్ని కూడా మన యొక్క ఇక్కడ చూడగలుగుతాము. అతను గోల్కొండపై దండయాత్ర చేసినటువంటి సమయానికి సంబంధించినటువంటి యొక్క ఔరంగజేబు శాసనం కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అదే ఇది ఔరంగజేబ్ వేయించినటువంటి యొక్క శిలాశాసనము ఇక్కడ మీరు చూడగలుగుతారు. ఇవే కాకుండా మరి యొక్క ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి యొక్క మనకు తెలంగాణ ఆంధ్ర చరిత్రలనటి చక్రవర్తులు పాలించినటువంటి యొక్క శిలాశాసనాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇది కండూరి డైనాస్టీ వంశానికి సంబంధించినటువంటి గోకర్ణ చోడా యొక్క శిలాశాసనం, తెలుగు మరియు కన్నడ భాషలో వ్రాసినటువంటి యొక్క శిలాశాసనం మీరు ఇక్కడ చూడగలుగుతారు. నేనైతే చదవలేకపోతున్నాను, కానీ ఇది కాలకచూరి డైనాస్టీ వంశానికి సంబంధించినటువంటి భుజబల చక్రవర్తి యొక్క శిలాశాసనం. ఇది కూడా తెలుగు కన్నడ భాషలో వ్రాసినటువంటి యొక్క శిలాశాసనం మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు. ఇది కళ్యాణి చాళుక్య డైనాస్టీకి సంబంధించినటువంటి సార్వజన చాళుక్య వర్త రాజు యొక్క వేయించినటువంటి యొక్క శాసనము. ఇది కన్నడ మరియు సంస్కృతంలో ఉంది. ఇది కళ్యాణ చాళుక్య డైనాస్టీ వంశానికి సంబంధించినటువంటిది. జగదేక మల్ల జయసింహ టూ అనే రాజు వేయించినటువంటి యొక్క శాసనము. ఇది కన్నడ భాషలో ఉంది. మొత్తానికి కన్నడ వచ్చిన వారు ఇక్కడ వచ్చి చదివితే వారికి తెలిసి ఉండొచ్చు. మనకైతే కన్నడ రాదు, మనం తెలుసుకోలేము, కానీ ఈ యొక్క లాంగ్వేజ్ వచ్చేసి కన్నడ ఉంది. ఇక్కడ ఆనాటి తవ్వకాలలో బయలుపడినటువంటి బుద్ధుని యొక్క విగ్రహాలు మనకు కనబడుతున్నాయి. ఆనాడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో బౌద్ధ మతం ప్రాచుర్యంలో ఉంది. ఆంధ్రలో అమరావతిలు మరియు తెలంగాణలో నాగార్జునకొండ, ఏలేశ్వరం, ధూళికట్ట లాంటి ప్రాంతాలలో బౌద్ధం ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ బుద్ధుని యొక్క అస్థికలతో కూడినటువంటి మట్టి అనేది మనకు కనబడుతుంది. ఆ యొక్క కుండలలో నేటికి భద్రపరిచి ఉంచారు. బుద్ధుని యొక్క అస్థికలతో కూడినటువంటి ఒక మిశ్రమాన్ని ఈ కుండలలో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ యొక్క బుద్ధుని అస్థికలతో కూడినటువంటి ఒక మట్టి అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎంతో పవిత్రంగా ఇక్కడ చూసుకుంటున్నారు. ఈ యొక్క గాంధారి కళ అనేది ఆనాటి నుండి మనకు ప్రాచుర్యంలో ఉంది. గాంధారి కళ యొక్క ప్రత్యేకత అనేది ఆ యొక్క వస్తు, వాళ్ళు యొక్క బుద్ధుడు వేసుకున్నటువంటి యొక్క వస్త్రాల మీద వచ్చి ఆ యొక్క నిజమైనటువంటి యొక్క వస్త్రానికి వచ్చినటువంటి యొక్క నీడ అనేది ఎలా ఉంటుందో ఆ రకంగా వాళ్ళు డిజైన్ చెక్కడం జరుగుతుంది. గాంధారి కళ యొక్క స్పెషాలిటీ అదే విధంగా ఉంది. ఆ యొక్క రూపాన్ని, మనిషి యొక్క బాహ్య రూపాన్ని ఎంతో అందంగా చెక్కి చూపించడమే గాంధారి కళ యొక్క ప్రత్యేకత. ఆ యొక్క వస్తువులను మనకు ఆ యొక్క శిల్పాల పైన చూపించడం యొక్క గాంధారి యొక్క కళ ప్రత్యేకత. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని బౌద్ధ మతానికి సంబంధించినటువంటివే. ఇప్పుడు మనము అజంతా చిత్ర విభాగము గ్యాలరీకి వెళ్తున్నాము. ఆ యొక్క అజంతా గుహలలో 13 గుహలలో మీకు తెలుసు, అక్కడ ఎన్నో చిత్రకళలు, బుద్ధుని యొక్క బుద్ధుని జీవిత చక్రానికి సంబంధించినటువంటి చిత్రాలు అక్కడ ఎన్నో వేసి ఉన్నాయి. ఈ యొక్క పెయింటింగ్స్ అనేవి, ఇవి కాపీ పెయింటింగ్స్ కాదు, నిజమైన పెయింటింగ్స్. ఆ గుహలలో నుంచి తెచ్చినటువంటి పెయింటింగ్స్ ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు. బుద్ధుని జీవితానికి సంబంధించినటువంటి అన్ని చిత్రాలు ఇక్కడ కనబడుతున్నాయి. అతని యొక్క ఏ రాజులతోని సమావేశమైండు, మరి యొక్క అతని జీవిత చిత్రానికి సంబంధించినటువంటి, అతని జీవితంలో వచ్చిన మార్పులకు సంబంధించినటువంటి యొక్క పెయింటింగ్స్ మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు. నేటికి ఎంతో చెక్కు చెదరకుండా ఆ యొక్క పెయింటింగ్స్ అనేది మనకు కనబడుతున్నది. ఈ యొక్క పెయింటింగ్ ఎంత స్పష్టంగా కనబడుతున్నాయంటే, ఈ నేటి యొక్క కళాకారులు అడ్వాన్స్ టెక్నాలజీ వాడి ఆయిల్ పెయింటింగ్స్ ద్వారా ఎలాగైతే పెయింట్ చేస్తారో ఆ విధంగా ఈ యొక్క పెయింటింగ్స్ అనేది మనకు కనబడుతున్నాయంటే మీరు ఆలోచించగలుగుతారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఆ రోజుల్లాంటి ఆ యొక్క చిత్ర కళాకారులకు ఉన్నటువంటి యొక్క తెలివి, ఆ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ,
ఆ రోజుల్లో వారు వాడినటువంటి ఒక పెయింటింగ్స్ రంగు ఇప్పటికీ చిక్కు చెదరకుండా ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఫిరంగులు కంచు ఫిరంగులు, ఇనుప ఫిరంగులు అనేటువంటి రకాలలో మీకు కనబడుతున్నాయి. ఆ రోజు యుద్ధాలలో ఉపయోగించినటువంటి ఒక ఫిరంగుల కలెక్షన్ అనేది ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. కంచు ఫిరంగులకు ఇప్పటికీ తుప్పు పట్టకుండా ఉండడం మరియు కొన్ని ఇనుప ఫిరంగులు కొన్ని తుప్పు పట్టి కనబడుతున్నాయి. ఈ యొక్క స్పెషల్గా ఇది చేసినటువంటి యొక్క యంత్రం అనేది ఫిరంగులు మోసుకుపోవడానికి మరియు యొక్క ఫిరంగి గుండును కూడా ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు. ఈ యొక్క గుండును ఆ ఫిరంగులో వేసి వాళ్ళు యుద్ధాలకు తీసుకెళ్లి యుద్ధాలు చేసేవారు. కంచు ఫిరంగులు మరియు ఇనుప ఫిరంగులు మనకు ఇక్కడ చాలా వరకు కనిపిస్తున్నాయి. ఈ ఫిరంగుల గ్యారీలలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఒక ఫిరంగులలో ఎక్కువ భాగం కంచుకు సంబంధించినటువంటి చాలా అదే విధ స్థితిలో ఉన్నాయి. కానీ ఇనుప ఫిరంగులు కొన్ని వరకు కొన్ని తుప్పు పట్టి కనబడుతున్నాయి మనకు. ఈ యొక్క ఫిరంగులలో ఆ ఫిరంగు గుండ్లు పెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఆ యొక్క బ్యాగ్స్ను ఏర్పాటు చేశారు. ఈ ఫిరంగి గ్యాలీలో వస్తే మీకు చూడగలుగుతారు. మీరు ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఇస్లామిక్ ఆర్ట్ గ్యాలరీ అనేది కనబడుతున్నది. ఇక్కడ ఒక పురాతనమైన సైకిల్ అనేది కనబడుతుంది. ముందు చక్రం పెద్దగా, వెనుక చక్రం చిన్నగా ఉన్నటువంటి ఈ యొక్క సైకిల్ అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ ముందు రాగానే ఎంట్రెన్స్లోకి ఈ సైకిల్ని అప్పట్లో వాడేవారంటారు. ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత మనకు ఆ యొక్క కాలం నాటి, ఆ కుతుబ్షాహి కాలం నాటి యొక్క కొన్ని వస్తువులు మనకు కనబడుతున్నాయి. ఇది పూర్తిగా వెండితో చేసినటువంటి ఒక మంచము. ఈ మంచం పైన కుతుబ్షాహి రాజులు ఆసనంలో కూర్చునేవారని తెలుస్తుంది. ఇక్కడ చూశారా, తానీషా అబుల్ హసన్ తానీషా యొక్క పెయింటింగ్ ఉంది మరియు వారి యొక్క కాలం నాటి యొక్క వస్తువులు ఇక్కడ చాలా వరకు వీరు మనకి గ్యాలరీలో ఉంచడం జరిగింది. ఈ సోఫాలు కూడా ఆనాటి సంబంధించినవి. ఇవి అసబ్జాకి సంబంధించినవి కాదు, నిజాం కలీనాకి సంబంధించినటువంటి కాదు. ఇది కుతుబ్షాహి కాలానికి సంబంధించిన యొక్క వస్తువులు. ఇవి ఇప్పటికీ అలాగే భద్రపరిచి ఉంచారు. ఈ యొక్క పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలలో బయలుపడినటువంటి కొన్ని మరియు గోల్కొండ రాజ్యంలో లభించినటువంటి కొన్ని మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడి ఆర్ట్స్, ఇస్లామిక్ ఆర్ట్స్ గ్యాలరీ మరో ప్రత్యేక కలిగినటువంటి ఈ యొక్క ఖురాన్ పవిత్ర గ్రంథం అనేటువంటి చేతితో రాసినటువంటి ఈ యొక్క గ్రంథం యొక్క మనం ఇక్కడ కనబడుతున్నాయి. షాజహాన్ కాలానికి సంబంధించినటువంటి ఆ కుతుబ్షాహి రాజులకు, అసబ్జాలకు వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఖురాన్ ప్రతులు చేతితో రాయడం అంటే జరిగింది. ఇక్కడ పెయింటింగ్ అనేది ఏ మిషన్లో ప్రింట్ చేసినటువంటివి కాదు. ఈ ఖురాన్ ప్రతులను చేతితో అందమైన దస్తూరితో రాసినటువంటి ఒక అద్భుతమైన ఈ యొక్క స్క్రిప్ట్ అని మనకి ఇక్కడ కనబడుతున్నది. ఈ క్యాలిగ్రఫీ అనేది ఎంతో అద్భుతంగా, అందంగా వాళ్ళు రాశారు. ఆనాటి ప్రజలు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క పెయింటింగ్స్ కూడా ఆనాటి కాలానికి సంబంధించినవే, నేటి తరానికి సంబంధించిన పెయింటింగ్స్ కాదు. ఆ రోజులలో రాజులను ఇంప్రెస్ చేయడానికి వారి యొక్క కళాకారులు, కొందరు చిత్రలేఖులు, వాళ్ళకు దగ్గర ఉండేవాళ్ళు పెయింటింగ్ చేసుకోవడానికి ఆనాటి రాజుల యొక్క ముఖాలను, చిత్రాలను వాళ్ళు అనుసరిస్తూ వేసిన చిత్రాలే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఈ యొక్క చిత్ర యాడ్స్ గ్యాలరీలో ఆనాటి సమాజానికి సంబంధించినవి కూడా కొన్ని మన చిత్రాలు ఇక్కడ చూడడానికి కనిపిస్తాయి. రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ధరించిన వస్తువులు, వారి యొక్క గుర్రాలను కూడా మనకి ఇక్కడ చిత్రాలలో వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. మరి ఆనాటి సమాజానికి సంబంధించిన కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క చిత్రాలు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. కొన్ని పండుగలలో వాళ్ళు ఏ విధంగా ప్రత్యేకంగా తయారయ్యేవారు, మరి ఏ విధంగా సెలబ్రేట్ చేసేవారు అనేటువంటి చాలా వరకు ఇక్కడ మనకు చరిత్ర తెలుస్తుంది. ఈ చిత్రాలు మీరు ఇక్కడ వచ్చి చూస్తే మీకు చాలా వరకు ఆ యొక్క అవగాహన కలుగుతుంది. మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మరియు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్